మేఘం 10కి 10 లిస్ట్ లో ఉంటా, కానీ నీ గోల్ ఏంటి అని అడిగితే నాకు 5 ఉంటే చాలు, 6 ఉంటే చాలు, 6 ఏ వస్తాయి కదా. అంతేవా రావు ఎన్ని? నో నైన్ అబో, 10 10 అబో ఉంది, 10 అబో అన్నది, 10 అబో లేదు కదా, 10 అబో లేదు కదా. ఓకే, 10 out of 10 అన్నది ఎంతమందా? మళ్ళీ ఇంత చెప్పినట్టు కూడా మీరు మళ్ళా 9 వస్తే చాలు, 8 వస్తే చాలు అన్నట్టు మిమ్మల్ని మీరు అవమానించుకుంటారు, మీ కెపాసిటీ మీరు అవమానించుకుంటారా? ఒక్కటి చెప్పండి నాకు, మీకు ప్రపంచంలో బెస్ట్ కావాలన్నా వర్స్ట్ కావాలా? జీవితం మీరు బెస్ట్ స్థానంలో ఉంటారా, నెక్స్ట్ స్థానంలో ఉంటారా? ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ఐ విల్ బి సెకండ్ టు నన్ అని ఒక మాట ఉంది, ఒక ఈడియం ఉంది, ఐ విల్ బి సెకండ్ టు నన్ అంటే తెలుసా? ఎవరికంటే వెనుక ఉండను, ఎవరికంటే మావాళ్ళు ఇంగ్లీష్ రావాలి అంటున్నారు, ఒకసారి పాపం వచ్చాడు అలా సార్ 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 నేను ఐ విల్ బి ఫస్ట్ టు నన్ అంటారు, ఆయన అనుకుంటే నేను ఫస్ట్ వచ్చు ఫస్ట్ వస్తా అని కాదు, ఐ విల్ బి ఫస్ట్ టు నన్ అంటే తెలుసా? ఎవరికంటే ముందర నేను ఉన్నాను, ఎవరికంటే ముందర ఉన్నాను ఏమంటాడు? ఎప్పుడైనా ఐ విల్ బి ఫస్ట్ టు నన్ అనదు, ఎవరనే ఐ విల్ బి సెకండ్ టు నన్ అనండి, ఒకసారి అనండి, నమ్మకం లేకుండా నేను కూడా అంట సార్, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, నేను కూడా బిల్ క్లింటన్ అయితా, ఎవడో ట్రంప్ అయితే అయితమా? నమ్మకం నమ్మాలి, ఇటువంటి ఏమి నమ్మకం అదే కరెక్ట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నమ్మకం ఎంత పని చేస్తుంది తెలుసా? మీరు ఏం కూడా చూసారా? నిజంగా సినిమాలు ఏం కాదు, ఏనుగు పిల్లలు చూసా? నిజంగా ఏనుగు పిల్లలు సినిమాలు చూసారా? ఏనుగు పిల్లలు ఉంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఎట్టిస్తారు తెలుసా? వాటిని గొలుసులతో కట్టేస్తారు, బట్ గట్టిగా కట్టేస్తే ఏనుగు పిల్ల ఏం చేస్తుంది? దానికి స్వేచ్ఛ కావాలి కదా, అది వదిలి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, గొలుసుతో కట్టే ప్రయత్నం చేసి బాగా వాడి చేతులు కాదు కాలు తీస్తుంది, అంత ప్రయత్నం చేస్తుంది, గట్టిగా గొలుసు కట్టేసింటాడు, అది దుర్పాయించుకోవడానికి ప్రయత్నం చేసి కింద పడుతుంది, మీద పడుతుంది, పొడుతుంది, శరీరం అంతా రక్తసిక్తమవుతుంది, గాయాల పాలవుతుంది, అయినా చేతగాక ఉంటుంది, ఒక్కరోజు రెండు రోజు మూడు రోజు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, అలా వారాలు వారాలు జరిగిపోతుంది. అప్పుడు అది ఏం తెలుసుకోడు తెలుసా? ఇది నాకు చేత కాదు అనేది, ఇక నాకు చేత కాదు, నాకు చేత కాదు, ఇది చాలా గట్టిగా గట్టి బలమైన తాడుతో గొలుసుతో కట్టేసామంటే ప్రయత్నం మానుకు, ఈ లోపల అది ఎలా పెరిగి 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 పెరిగేది, వారాలు నెలలు గడుస్తుంది, ఎంత కొండలాగా అయిపోతుంది. కొండలాగైనా ఏనుగును కట్టేయడానికి ఏం తాడు దొరుకుతుందా? ఏ గొలుసైనా చేతనిదా? దాని మనవుడు దాన్ని అప్పటికే సైకలాజికల్గా బాగా బ్రెయిన్ వాష్ చేశాడు కాబట్టి, నీకు చేత కాదని బ్రెయిన్ వాష్ చేశాడు కాబట్టి దాన్ని మామూలు తాడుతో పెట్టేస్తుంది, తాడు గొలుసు కూడా ఉంటే తాడు అది కూడా గడ్డిపోతులతో పెట్టి తాడుతో కట్టేస్తాడు. తాదనుకుంటుంది నిజంగా అది దాన్ని తెలిస్తే మన తుప్ప వింటుంది, కానీ ఏం చేస్తుంది అంటే నాకు తెలియదు కదా విషయం, అది మన కొంచెం చాలా స్ట్రాంగ్గా కట్టేశాడు ఈ వీడు, ఇక నాకు చేత కదనుకుని ప్రయత్నం కూడా చేయదు, అందుకే వాడు దాన్ని బెదిరించి అలా మొత్తం జీవితాంతం బానిసరి చేసుకుంటాడు. ఈ బానిసరి పెద్ద ఏముంది? నమ్మకం. ఏం నమ్మకము? నాకు చేత కాదు, నాకు చేత కాదు అనే నమ్మకం వల్ల మొత్తం ఏనుగు జీవితాంతం బానిసరి అంటే తప్ప కట్టే తెచ్చుకోలేదు. గుర్తుపెట్టుకోండి, మనకు కూడా మన నమ్మకాలతో కట్టేస్తారు. ఏంటి తెలుసా? నీకు ఏడు వస్తే చాలు, నీకు లెక్కలు రాదు, నీకు టెన్త్ క్లాస్ మనం ఇంకా పాపం మనకు తెలియదు తెలియదు, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా, మనం మన బతుకులు అలాంటి ప్రశ్న వేసిన వాళ్ళు ముందు నోరు మూసుకోవాలి, ముందు మీ నోరు మూసుకోండి చెప్పాలి, తెలియదు మక్కడు అడిగినప్పుడు ఏ అమ్మాయి నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అంటే వాళ్ళు అట్టంటే ముఖాలు పొందాలి, ఎందుకంటే మన లక్ష్యం 10 out of 10 మనం పాసా ఫెయిలా, పాసా ఫెయిలా, పాస్ ఫెయిల్ నో అర్థమైందా? నేను జీవితంలో టాప్కి వెళ్ళాలనుకుంటా, ఒక్కటి మళ్ళీ చెప్పండి, మళ్ళీ అనుకోండి, ఐ విల్ అచీవ్ సంథింగ్ గ్రేట్ అండ్ ఐ విల్ టేక్ ద హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని మార్చుకున్న లైఫ్ మన లక్ష్యం అది ఏంటి? ఐ విల్ చేంజ్ ద హోల్ వరల్డ్. అటువంటి లక్ష్యం ఉండదు, పాస్ ఆఫ్ ఎలా గురించి ఆలోచిస్తా? ఇద్దరు అమ్మతిలో వెళ్ళండిలో ఊరి ఉన్నాం కదా, అమ్మతిలో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు బైక్ నుంచి వస్తుంటే ఆయనకు పొదలో ఒక గుడ్డు కనపడింది, ఎగ్జిల్ ఎగ్ 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 తెలుసు కదా గుడ్డు, ఆ గుడ్డు చాలా వింత ఆకారంలో ఉంది, అది తీసుకొని వచ్చాను, ఆ గుడ్డు తీసుకొని చాలా బాగుంది, కొంచెం పెద్ద గుడ్డు సైజు తీసుకొని వచ్చి ఏం చేశాడు, అది తన కోడి గుడ్ల మధ్య పెట్టాడు ఈ గుడ్డును. ఈ గుడ్డు ఎక్కడ రండి ఆక్రమించుకోవద్ద, ఎగ్ ఆఫ్ ఈగిల్, ఎగ్ ఆఫ్ ఈగిల్ అంటే పెద్ద గుడ్డు,
కప్పులు పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమైంది, ఆ కోడి గుడ్లతో పాటే ఈ కూడా పొదిగేశాడు. అందులో వచ్చి కూడా పిల్లలు వచ్చాయి. కోడి గుడ్లతో పాటే పొదిగేశాడు కాబట్టి కోడి పిల్ల వస్తుందా, గద్దె పిల్ల వస్తుందా? అందరూ గద్ద పిల్ల అంటున్నారు, గద్ద పిల్ల వస్తుందా? ఎంతమంది గద్ద పిల్ల వస్తారు చైతన్య గారు? గద్దదే కానీ పొదిగేసింది కోడి పిల్ల గుడ్లతో పాటే చేశారు. దీంట్లో సగం మళ్ళీ గద్ద గుడ్డు, ఆ చెప్తున్నారు గద్ద పిల్ల వస్తారన్నాడు. ఓకే, కాదు కాదు, కోడి పిల్లతోనే కోడి గుడ్డతో పాటే కోడి పిల్లనే పుట్టాలి. ఆ విషయం తెలుసుకున్నటువంటి గ్రేట్ పీపుల్ ఎవరు చెప్పండి, ఎంతమంది ఉన్నట్లా? అంటే మీరు గ్రేట్ చేయాలి మీకు తెలియలేదు, మీరు అదోలితో చేయిస్తారు కదా. ఓకే, పుట్టుకంటూ అది తప్పకుండా అందులో నుంచి గద్ద పిల్లనే వస్తుంది కదా. గద్ద గుడ్డులో నుంచి గద్ద పిల్లనే వస్తానని తెలుసుకుని కూడా చెప్పండి, కూడా అదే మనసులో ఉన్నాం. ఒక కొట్టండి చెప్పండి, గద్ద పిల్ల గద్ద పిల్ల వచ్చిన తర్వాత చుట్టూ కోడి పిల్లలు, ఒకటి గద్ద పిల్ల. కానీ అటు చూసినా ఇటు చూసినా ఎవరు కనపడతారు? కనుక నేను గద్ద పిల్ల నాకు తెలియదు, కనపడుతున్నదంతా కోడి పిల్లలే. కాబట్టి ఆ కోడి పిల్లలు కిచ్కిచ్కిచ్ అంటే నువ్వు కిచ్కిచ్కిచ్ నేర్చుకున్నావు. ఆ కోడి పిల్లలు అలా వెళ్ళి పురుగులు తింటున్నారు, ఇవి కూడా అలా నడుచుకుంటూ పోయి పెరుగుతూ పెరుగుతుంది. ఆ కోడి పిల్లలు మెల్లగా ఒక 2 ఇంచులు 3 ఇంచులు దుబ్బుతున్నవి, ఇది కూడా 2 ఇంచులు 3 ఇంచులు దుబ్బుతుంది. అంతే, ఆ తర్వాత అలాగే పెట్టల మీద పెట్ట కుప్పల మీద తిరుగుకుంటూ బతుకుతుంది. నెలలు గడిచిపోయినవి, వారాలు గడిచిపోయినవి, నెలలు గడిచిపోయినవి, అది గద్ద మంచిగా రెక్కలిక్కలు వచ్చినాయి. కానీ అనుకుంటే మైండ్ మాత్రం కోడి, శరీరం గద్ద, మైండ్ ఏమైందంటే ఆ పక్కన పైన ఆకాశంలో ఒక గద్ద వస్తుంది, విమానంలాగా వస్తుంది, రెక్కలు ఇప్పుకొని అలా వస్తుంది. వస్తుంటే చూసింది, దాన్ని చూస్తుంటే ఎక్కడో ఆవేశం, ఆనందం, బుగులు బుగులు ఇక్కడ వేస్తుంది. ఏమో తెలియదు దానికి. తెలక పక్కన ఫ్రెండ్ అడిగింది, కోడి పిల్ల ఫ్రెండ్ కదా, ఎంత అందంగా ఆకాశంలో ఎవరు అంత అద్భుతంగా ఆ చూస్తుంటే నాకు కూడా లేచిపోవాలి, ఎగిరిపోవాలి అనిపిస్తుంది. ఏంది అది చూసి, ఎవరనుకోని ఆయన చూడి చాలనుకోవడం గద్ద, అది గద్ద అంటే ఆకాశానికి రాదు, కింగ్ ఆఫ్ ద స్కైస్. అలా రెక్కలు విప్పుకొని ఒక్క నిమిషంలో ఎంత దూరం వెళ్ళగలదు. మనం దాని వైపు చూసే అర్హత లేదు, మనం కేవలం కోడి పిల్లలము, మన బతుకులు కేవలం పెంట బతుకులు, పెంట బతుకులు, పెంట లేని పురుగులు తినాలి అంతే. అంతే అంటే ముందు ముందు బయట ముందు పై ముందు పురుగులు తినిపోవాలి అని తిట్టిందట. కానీ ఎందుకు నాకు రెక్కలు విప్పుకొని ఎగరాలి, రెక్కలు అంతే పోగొంత పక్కన ఇంకో ఫ్రెండ్ ఉందన్న, ఏంటి అంట తింటుంది నిజంగా కూడా ఎగిరిపోతారు, ఎక్కడ ఎక్కుతుంది, నేను ఎక్కడ ఎగిరిపోతాం అనుకోండి అంటే అందుకే దాన్ని నేను డిస్కరేజ్ చేసిన, అది ఎగిరిపోతాం. అది ఎవరు, అది మనము తెల్ల ఉన్నాం, అది నల్ల ఉంది, అందరూ అనుకుంటున్నారు మనం తెల్ల ఉన్నాం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని మెచ్చుకుంటాడు. అది ఉన్నందుకే కదా మన దిగు చూస్తున్నారు అందరూ, అది పోయింది అనుకో, అది ఆకాశం ఉంటే మన దిగు ఉంటారు. అందుకనే డిస్కరేజ్ చేయాలి, ఎవరు ఎంత మాత్రం ఉంటారు. ఎప్పుడైనా దాన్ని మళ్ళీ ఇంకోసారి గద్ద అనుకోండి, అట్లా మీరు కూడా గద్ద చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు, మీరు ఒక మంచి స్కూల్ అవుతుంది, మీ ఆకర్షణలో మీరు విహరించుకుంటా, అక్కడ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐపీఎస్ ఆఫీసర్ అయితే అంటే మరి చూపిస్తున్నావా అని అంటారు. మీరు ఎవరు చూపిస్తారు అనుకోవద్దు, మీరైతే మీ బతుకు పురుగుల బతుకు, నేను మాత్రం ఆకాశంలో ఉంటాను చెప్పాలి. నేను తప్పకుండా ఈ ప్రపంచాన్ని మార్చే స్థాయిలో ఉండాలి అన్నప్పుడు మీరు వాళ్ళు చెప్పి మీకు ఇంగ్లీష్ రాదని నిజమే అనుకుంటారు, మీకు లెక్కలు రాదని నిజం అనుకుంటా, మీకు అన్ని వచ్చు మొత్తం నిలబడి నమ్మాలి. నమ్మకపోవడం వల్ల జరుగుతుంది, అండర్స్టాండ్, నమ్మకం అంత పని చేస్తుంది. మీరు ఈ రోజు నుంచి నమ్మకం, ఈ క్షణం నుంచి ఈ పరీక్షల్లో మనం ఏమి చదువుకుంటే అదే వస్తుంది, భయపడద్దు ఓకేనా. కానీ పరీక్షలను యుద్ధం చేసినట్టు చేసి యుద్ధంలో గెలుస్తా, ఎంతమంది చెప్పండి ఈ పరీక్షల యుద్ధంలో ఎంతమంది గెలుస్తారో చేయండి, ఫాస్ట్ దించండి. అసలు పరీక్షల యుద్ధం అనుకోవడం తప్పు, పరీక్షల యుద్ధమా, యుద్ధం అంటే సార్ డెత్ లైఫ్ ఆర్ డెత్ కదా, పరీక్షల యుద్ధం కాదు. ప్లీజ్ రిమెంబర్, ఎవరెవరైతే పరీక్షలు యుద్ధం అనుకుంటున్నారో వాళ్ళకి యుద్ధమే, యుద్ధంలో కలిసి గెలవచ్చు కానీ దెబ్బలు అయితే తగ్గుతాయి కదా, గాయాలు తగ్గుతాయి కదా, చెతకాపు అయితే కదా. పరీక్షల యుద్ధం కాదు, పరీక్షలు ఒక సెలబ్రేషన్, ఒక ఉత్సవం పరీక్షలు అంటే. ఏంటంటే ఇంతవరకు మాట్లాడలేదు, బైబుల్ మాట్లాడలేదా, పరీక్షలు ఎంజాయ్ చేయాలి, పరీక్షలు ఎంజాయ్. తెలుసా ఇంకా 17 రోజుల 17 తారీఖు ఇంకా 17 రోజుల మన దేశంలో ఉన్న దరిద్రమైన తెలుసా, మన దగ్గర విద్యార్థులు కూడా బ్యాడ్ లక్, ఒక దురదృష్టమైన అలవాటు ఏందో తెలుసా,
కాలేజ్ స్కూల్ గ్రౌండ్ కరెక్ట్ వస్తాడు, స్కూల్ గ్రౌండ్ కరెక్ట్ వస్తాడు, నిలబరిచి వెళ్తారు. చాలా చాలా మంది విద్యార్థులు నిలబరిచి రావు, రెండు నెలల పరీక్షలు రావు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ రావు. ఎందుకో తెలుసా? పరీక్షలు అంటే భయం చాలా మంది. ఎందుకంటే సార్ వాళ్ళు పరీక్షలు నాకు మార్కులు అప్పుడు తింటారేమో, బాగు తీసి పొడుస్తారేమో. సార్ వాళ్ళు బాగు తీసి పొడుస్తే కాదు పరీక్షలు పెట్టేది. పరీక్షలు రాస్తే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో విద్యా లెక్చర్స్ అర్థమవుతుంది అంతేదా? మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? ఓకే ఈ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినట్టే నా మెత్తడు, నా టీచింగ్ మెత్తడు ఇవేకి ఓకే, ఇవేకి నాట్ ఓకే. నేను మళ్ళీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ పోయి డాక్టర్ గారు అని అంటారు. చెప్పమ్మా ఏం లేదండి అని, ఏం లేదండి ఏమైందండి జ్వరం వచ్చింది అని డాక్టరు కనీసం మనకు స్టెతస్కోప్ పెట్టి చూడదు. వద్దండి అన్నాం అనుకో, వద్దు స్టెతస్కోప్ చూడకుండా చెప్పాలి అంటే ఎట్లా చెప్తారు? స్టెతస్కోప్ చూడబెట్టి చూడకుండా టెస్ట్ చేయకుండా ఏ ప్రాబ్లం వచ్చి ఎంత తెలుసుకో డాక్టర్ మందికి ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ తెలియాలి. కానీ నన్ను ముట్టుకోవద్దు, అంత దూరం తెలియజేయాలి. అట్లా ఉంటే కదా. అలాగే టీచర్ దగ్గరకు వచ్చి నువ్వు చదువు చెప్పాలి కానీ పరీక్షలు పెట్టద్దు. పరీక్షలు లేని విద్య కావాలంటే మనం ఇష్టపడతాం కదా. సపోజ్ పరీక్షలు లేవనుకోండి అందరూ ఇష్టపడతాం కదా. ముందు పెట్టుకోండి, పరీక్షలు అంటే మనకు ఒక అవకాశం. పరీక్షలను ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడం కాదు, వెల్కమ్ చేయాలి పరీక్షలను, వెల్కమ్ చేయాలి. ఉత్సవం ఫంక్షన్, దాన్నే మనం సెలబ్రేషన్. ఏమన్నా లైఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్ అనండి. ఎగ్జామ్స్ ఆర్ ఎ సెలబ్రేషన్, ఎవ్రీ డే ఇస్ ఎ సెలబ్రేషన్, క్లాస్ ఇస్ ఎ సెలబ్రేషన్. ఉత్సవం అంటే ఉత్సాహంగా చేసుకునేది ఉత్సవం, అర్థమైందా? కనుక ఎగ్జామ్స్ క్లాస్ లో పెట్టి వెల్కమ్ చేయాలి, సెలబ్రేషన్ ఉండాలి. యు అండర్స్టాండ్? సో దిస్ ఇస్ వాట్. నేను మీకు ఒక ఎగ్జామ్ చెప్తా. మీకు ఒక అమ్మాయి చూసారు, అరుణిమ అని పేరు ఉంటారు మీరు. మీలాగానే టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి 4-5 ఏళ్ళ కింద ఏమండి, ఒక ట్రైన్లో వెళ్తుంది. ట్రైన్లో వెళ్తుంటే గవర్నమెంట్ స్కూల్ అవుతుంది, ట్రైన్లో వెళ్తుంది ఎక్కడ ఇక్కడ కాదు. అది పేరు అరుణిమ సిన్హా. ఉత్తరప్రదేశ్లో ట్రైన్లో వెళ్తుంది, వెళ్తుంటే వాత్రి కూడా బంది కొట్టు దాడి చేశారు. ట్రైన్ దాడి చేసి కొంత అందరిని కొట్టి వాళ్ళు ఆభరణాలు దోచుకుంటున్నారు, కత్తి చూపించి పొడుస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఆడపిల్ల కదా భయపడి ఏం చేయకుండా వెళ్ళి అడుగు గొలుసు లాగింది. గొలుసు లాగుతుంది, గొలుసు లాగుతుంటే కూడా అడుగు పట్టుకున్నాడు. వాళ్ళు చూశారు ఈ అమ్మాయి గొలుసు గొలుసు లాగుతుంది ఏమైపోతాడు. వాడు నడుము పట్టుకుని లాగి ఆ అమ్మాయిని గట్టిగా పిడుగుతులు గుద్ది ఆ అమ్మాయిని ఎత్తుకొని నలుగురు బట్టి ఎత్తుకొని రాక్షసులు ఆమెను ట్రైన్లో నుంచి 120 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్న ట్రైన్ నుంచి విసిరేశారు అమ్మాయి బయట. ఇది కథ కాదు, నిజం జరిగింది కదా. అమ్మాయి నేను చూశాను హైదరాబాద్లో, హైదరాబాద్ వచ్చిన అమ్మాయి విసిరేస్తే ఆ అమ్మాయి ఠాపున తల పక్కన రైలు పట్టాలు తగిలి హోట్ ఇచ్చుకుని తల ఇచ్చుకుని పడిపోయింది. పక్కన రైలు పట్టాలంటే ఇంకో రైలు పట్టాలి దానిలో పడిపోయింది. అయితే కాళ్ళని నడువు నడువు కంటే ఇక్కడి వరకు ఏమో లోపల వీటితో చెల్లం బయటపడిపోయింది. అమ్మాయి మొత్తం రక్తసిక్తం అయిపోయింది, గాయాలైపోయింది, ట్రైన్ తగిలింది, గాలి తగిలింది. ఆ తర్వాత ఇక స్ఫుడ తప్పి పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది, గాయాలు, కాళ్ళు కలిగి స్థితిలో లేవు. ఈ లోపల ఒక అరగంట తర్వాత అక్కడి నుంచి రైలు వస్తుంది, పక్క రైలు పడుతుంది. తెలుస్తుంది అమ్మాయికి రైలు వస్తుందని, కానీ కాళ్ళు కదిలించే స్థితిలో లేదు. రైలు వచ్చింది, చాటున కట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. మొత్తము ఈ థైస్ వరకు లోపల పడుతుంది, మొత్తం రెండు ముక్కలు అయిపోయింది, బాడీ మొత్తం బయటపడిపోయింది. అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ అరగంట తర్వాత మేలుకు వచ్చింది, కానీ బాడీ మొత్తం అని మొద్దు పారిపోయింది. అంతే, ఏమైందో తెలియదు. ఈ లోపల ఎలుకలు, చుండెలుకలు, కొండెలుకలు అవన్నీ వచ్చి పత్తి కుక్కలు వచ్చి మిగతా ఉన్నాయి ఆమె శరీరాన్ని బట్టి. ఎందుకంటే అడిగిరు కదా, రాత్రి కూడా కదా జంతువులు. ఆయన అట్లాగే ఉంది, ఓకే మనసు మైండ్ పనిచేస్తుంది, బాడీ పనిచేయడం లేదు. కొద్దిగా 5 గంటలకు అక్కడ నుంచి ఎవరో పక్కన పల్లెటూరు వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు, కాలకృత్యాలు తీసుకోవడానికి రైలు పట్టాలని కూడా వచ్చారు. వాళ్ళు చూసి అమ్మాయిని వెంటనే ఎత్తుకుని ఆ పక్కన లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళి పట్టణం పక్కన తీసుకెళ్తే వారి పరిస్థితి ఏంటంటే ఇంకా ఆపరేషన్ చేయకపోతే మొత్తం బాడీ ఇంకా పాయిజన్ అయిపోయింది, అయిపోతుంది కాబోతుంది. కానీ వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయి మొట్టమొదలు అంప్యుటేట్ చేయాలి. అంప్యుటేట్ అంటే కాదా, కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఏదో మీకు అర్థమవుతుంది. ఎవరు వాళ్ళు సంకోచం చేస్తున్నారు ఏంటండి అని. ఏంటమ్మా ఆపరేషన్ చేయాలి కానీ మా దగ్గర అనస్థిక్ష ఇవ్వడానికి మొత్తం మంది ఇవ్వాలి కదా, మొత్తం మంది లేదు వాళ్ళ దగ్గర అయిపోయింది. ఓకే, అప్పుడు అమ్మాయి అన్నది మొత్తం మంది లేకుండా వైపు కట్ చేసేయండి అన్న. అంటే ఎట్లా చేస్తాం మీరు చేసేయండి ఏం పర్లేదండి. సో ఆ కత్తు తీసుకొని ఆపరేషన్ థియేటర్లో సిద్ధం తీయాలి. సో అది తీసుకొని వాళ్ళు అలాగే ఆ అమ్మాయి బాడీని యొక్క కాళ్ళను కరెక్ట్ మొత్తం తీసి కట్ 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 చేశారు. మొత్తం కర్ర కరెక్ట్గా కోసేస్తున్నాడు, కానీ ఆ మనసు బాధ మీద లేదు. ఆయన మనసు ఎక్కడో తెలుసా? ఐ థ్యాంక్ యూ గాడ్, ఐ థ్యాంక్ యూ. ఏంటి తెలుసా? నాకు పునర్జన్మ ఇచ్చావు,
మనసు నువ్వు దేవుని అడిగితే అది ఎక్కువైంది. మనసు అవి ఏం తెలుసు, నాకు ఒక పునర్జన్మ ఇచ్చావు, ఈ శరీరాన్ని ఈ మనసు ఈ జీవితాన్ని నేను ప్రపంచాన్ని మార్చడానికి యువకులను వాళ్ళందరినీ కూడా ప్రేరణ ఇవ్వడానికి నేను ఉపయోగిస్తా అని మనసంతా గుర్తుపెట్టుకోండి. బయట ఒక ప్రపంచం ఉంటుంది, లోపల ఒక ప్రపంచం ఉంటుంది. మనమందరం బయట ప్రపంచం చూసి పోయిపోతుంది, లోపల ఒక అద్భుత ప్రపంచం సృష్టించుకున్నప్పుడు ఆ మనసు బాధమే లేదు. అక్కడ బ్యాండేజ్ చేశారు, ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు, ఎయిమ్స్ తీసుకెళ్లారు. అక్కడ 2-3 నెలలు అక్కడే ఉన్నది, అక్కడ బాగైంది. అయిన తర్వాత ఏం చేసింది తెలుసా, 2 కాళ్ళు లేకుండా బయటకు వచ్చింది, 2 క్రచెస్ పట్టుకుని బయటకు వచ్చినవి. వచ్చిన తర్వాత ఏం చేయాలి జీవితంలో కదా, అవి ఏం చేసి తెలుసా, మౌంటైనీరింగ్ దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకుని మౌంటైనీరింగ్ ఇది పర్వతాలు అధిరోహణ అంటే పర్వతారోహణ సంస్థలకి శిక్షణ తీసుకొని ఆమె ఒక నిరూపించింది ఏం తెలుసా, 2 ఏళ్ళు సాధన చేసి ఆమె హిమాలయ పర్వతంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతానికి వెళ్ళి అక్కడ భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసింది. ప్రపంచంలోనే అవంటి అంటే అంటే హ్యాండిక్యాప్ అంటే కదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అలా ఉండి హిమాలయ పర్వతం ఎవరెస్ట్ చేసిన మొదటి మహిళగా ఆయన పేరు తీసుకున్నది అక్కడ. బాడీ కాదు మనసుకు, నిజంగా ఐకవ అంగవైకల్యం బాడీకి ఉంటే లెక్కలేదు. ఎవరికి ఉంది ఐకవైకల్యం, ఎవరికి ఉండదు మనసుకు. మరి చాలా మంది మనం అందరం కూడా ఎవరికైనా అంగవైకల్యం ఉంది ఇక్కడ లేదు కదా, కానీ మనం ఎవరికి ఉండం మైండ్ లో ఇది చేత కాదు అది చేత కాదు అని మనం భయపడతాం. కనుక అది ఏం నిరూపించింది, అదే నిరూపించింది, ద మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మైండ్ పవర్, మైండ్ పవర్ నిరూపించింది. ఈరోజు అది ఏం చేస్తుంది తెలుసా, అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది ఈరోజు తెలుసా, దేశమంతా తిరిగి స్కూల్స్ కాలేజీలు తిరిగి వాళ్ళకి ప్రేరణ ఇస్తుంది. ఏమని, మీరు ఏం తలుచుకుంటే అది చేస్తారు, మీరు ఏం తలుచుకుంటే అది చేయగలరు. ఓకే, ఇంకా అక్కడ ఒక అబ్బాయి అదే బాబు ఆయన ఆయన అబ్బాయి హాస్టల్ నువ్వు సారా విద్యార్థి సారా ఆయన కానీ ముందర ముందర ఆ అబ్బాయి ముందర ముందర ముందరా లేవు ముందర నీ ముందర లేవు లేవు. ఓకే అది చెప్పండి, ఏం మాట్లాడుతుంది చెప్పు.